తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా షాద్ నగర్ మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంట్లోనే ఎరువును తయారు చేసే విధానాన్ని మున్సిపల్ చైర్మన్ కొండూటి నరేందర్ వివరించారు. పట్టణంలోని 20వ వార్డులో తడి పొడి చెత్త స్వయంగా ఇంట్లోనే ఎరువు తయారు విధానానికి అవగాహన కల్పించారు. విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దిశానిర్దేశం చేసి మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది పాత్ర అమూల్యమైనదని అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జాతీయ స్థాయిలో మెరుగైన స్థానం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆ కింద నుంచి పైదాకా హోల్స్ కొట్టినాక మనం రోజు వచ్చే కూరగాయల వేస్ట్ దాంట్లో వేసేసారు. ఆ కూరగాయల వేస్ట్ ఎంత మందం వేస్తున్నాము, మన ఆకులు ఉంటాయి కదా, ఆకులు కూడా అంతే మందం పైన వేసేసారు. దానిపైన వేసి మనం ఇంట్లో పెరుగు పులిచిపోయిన పెరుగు అది అంతుంటది కదా, దానిపైన చల్లేసేయాలి. అది ఒక లేయర్. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ కూరగాయలు వస్తాయి కదా, మళ్ళీ సేమ్ అంతే కూరగాయలు దాని మీద వేసి మళ్ళీ ఆకులు వేసి ఇట్లా వేసిన తర్వాత ఆ డబ్బాను నిండేంత వరకు అట్లా వేయాలి. ఆ డబ్బా మొత్తం నిండిపోయిన తర్వాత ఆ డబ్బాను మొత్తం క్లోజ్ చేసి పారేసి పెట్టేశారు. 45 డే అట్లా అట్లా వేసిన 45 రోజుల తర్వాత అది ఎరువు తయారైంది. ఆ ఎరువుని తీసుకుపోయి మన డబ్బాని తీసుకుని 45 రోజులు ఒక దగ్గర సపరేట్గా పెట్టాలి. ఆ సపరేట్గా పెట్టిన తర్వాత 40 రోజుల్లో మొత్తం డ్రై ఆరిపోయినట్టు అవుతుంది, అప్పుడు ఎరువు తయారవుతుంది. దాన్ని తీసి మన ముక్కలకు దానికి దీనికి వాడుకోవచ్చు. కావున మన మన ఇంట్లో మనమే ఎరువు తయారు చేస్తాం, మన చెట్లకు మనమే చెప్పుకోవడానికి హోమ్ కంపోస్ట్ అంటే చెత్త ఎరువు కూడా వేస్ట్ కాదు. చెత్త తడి చెత్త అనేమో కంపోస్ట్ చేయొచ్చు. ఎరువు పొడి చెత్తనేమో మనం బాటల్స్ అవి ఇవన్నీ పక్కకు పెట్టి చూపోయినాక అంతే మనకు 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు నెలకు వస్తాయి. అది ఆ విధంగా వేసుకుంటే ఇప్పుడు మా రిక్షా ఫుల్ అవుతుంది.